ఇదే నైవాష లేకో, కానీ వీళ్ళు బీచ్ అని రాసినారు. ఇది బీచ్ ఏమాత్రం కాదు. మీరంటే ఇష్టం ఎనికని చెప్పి చెప్పినాను. చెప్పగా నా పిల్ల మీకు ఎంత పడి నెంబర్లు ఇచ్చేస్తా ఉంది. ఇక్కడ చూడండి, తెల్లమ్మాయి నల్లబ్బాయి ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ అయితే నాకు చాలా వింతగా ఉంది చూడంగానే. కానీ బాగున్నారు. ఆ తెల్లమ్మాయి ఆ నల్లోడికి ఎట్లా పడిందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. పెళ్లి చేసుకుంటావు ఈ పిల్లని, పెళ్లి చేసుకుంటావు ఈ పిల్లని అని చెప్పి అడుగుతున్నాడు. కెన్యాలో ఏమన్నా ఒకటి నడుస్తా ఉందంటే డబ్బులే. ఫస్ట్ యూర్ నేమ్? ఆంటోనీ. హౌ ఓల్డ్ ఆర్ యూ? 40. ఓ సీరియస్లీ? యూ లుక్ లైక్ 25. పందం వెనకపోతే ఎప్పుడు మీరు బ్యాగులు మోయాల్సిందే. దీనివల్ల మీకు తెలిసింది ఏంటంటే అందం వెనక్కి పోకండి, మనసు వెనక వెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రైడ్. అక్కడ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే నైరోబీ సిటీలో ఉన్నాము. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. కెన్యాకి ఎవడొచ్చినా మీకు నైరోబీ స్లమ్లు అవి ఇవి చూపించేసి వెళ్ళిపోతారు. కానీ వండర్ ప్రైడ్ అట్లా కాదు. ఇక్కడి నుంచి మేము నైవాష అన్న ప్లేస్కి వెళ్తున్నాము. సో మేము ప్రజెంట్ అయితే పార్క్లాండ్లో స్టే చేస్తున్నాం. మమ్మల్ని హోస్ట్ చేసినారు కదా, వాళ్ళైతే పార్క్లాండ్లో ఉన్నారు. మేము పార్క్లాండ్ నుంచి వేరే చోటుకి వెళ్తున్నాము. అక్కడికైతే డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ ఎందుకని చెప్పి క్యాబ్ తీసుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ మటాటూస్ తీసుకొని ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ ఉంది జర్నీ. ఫస్ట్ టైం మేమిద్దరం ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా ఏం లేకుండా ఒక డేర్ చేద్దామని చెప్పేసి మేమిద్దరమే వెళ్తున్నాము. నేను మీ మనీ మేమిద్దరమే వెళ్తున్నాము. ప్రజెంట్ ఏంటి భయ్య ఇద్దరే, ఇంకొకటి ఎక్కడ అనుకోవచ్చు మీరు. ఇంకొక మనిషి అయితే వికెట్ ఎగిరిపోయింది, ఆయన ఫోన్ పోయింది కదా. పోయింది ఆరిపోయినప్పటి నుంచి ఆయన ఆల్రెడీ రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకునేసి ఈరోజు నైట్ అయితే ఆయన కెన్యా వదిలి ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాడు సూర్య బ్రో. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ట్రిప్పు కొనసాగించేది అయితే నేను మీ మనీ మేమిద్దరమే మళ్ళీ ట్రిప్పు కొనసాగించబోతాము. ఈ అఖండ ఆఫ్రికా యాత్రకి మీ సపోర్ట్ నాకు దొరుకుతుందని చెప్పి నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా రిస్క్ చేసి డేర్ చేసి మేమైతే వీడియోలు చేస్తున్నాము. చూసుకోండి, ఎవ్వరు లేరు, ఎట్లాంటి గైడ్స్ సపోర్ట్ ఏం లేదు. జస్ట్ మేమిద్దరమే వెళ్తున్నాము. దట్టు టూ మచ్ రిస్క్ చేసి ఇక్కడి నుంచి 90 కిలోమీటర్స్ వెళ్ళాలా నైవాషాకి వెళ్ళి మళ్ళీ ఈరోజు నైటే రిటర్న్ అయిపోవాలా. మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో నైట్ మాట్లాడేవాళ్ళకి మాకు పెద్ద పెద్ద రాడ్లు పడతాయి లేట్ అయిపోతే. సో అందుకని చెప్పి ఈరోజే వెళ్ళి మళ్ళీ ఈరోజే రిటర్న్ అయిపోవాలా. ఇకైతే మన లొకేషన్కి వెళ్ళి మీకు అక్కడి నుంచి అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి మా ప్లేస్ నుంచి మేము వెళ్ళబోయే బస్టాండ్కి క్యాబ్ బుక్ చేసుకున్నాము. మాకు ఆల్మోస్ట్ లైక్ 250 షిల్లింగ్స్ అయితే పడింది. మన కరెన్సీలో ఎట్లెత్తుకున్న ఒక 150 ఆ రేంజ్లో పడుతుంది మన కరెన్సీలో. ఓకే, ఇట్స్ మంచిదే కదా. ఎర్లీ మార్నింగ్ పొద్దు ఆ గోలలో పోకుండా ప్రశాంతంగా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గోల స్టార్ట్ చేద్దాం. మన డెస్టినేషన్కి అయితే వెళ్ళి రీచ్ అయిపోయి అక్కడ మాడుకుందాం మిగతా విషయాలు. మీరు చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు మోలైన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడి నుంచి మనం నైవాషాకి వెళ్తున్నాము. మోలైన్ అనేది కొంచెం లగ్జరీ అండ్ కొంచెం సేఫ్ అని చెప్పి చెప్పినారు మోలైన్లో వెళ్ళేదానికి. ఇక్కడి నుంచి మనం తీసుకొని మనకు ఆల్మోస్ట్ లైక్ ఇంకా 90 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడి నుంచి మనకి 90 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలా. ఇటు చూస్తే ఎక్క పక్క చూసిన దొంగనాయలాగే ఉన్నారు చూడండి. పరిగెత్తుకుంటూ వచ్చి లాక్కొని వెళ్ళిపోయేలాగే ఉన్నారు. సో చూద్దాం, ఇక్కడికైతే వచ్చి మనం వీళ్ళ నుంచి టికెట్ తీసుకొని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాలా. అమ్మ బాబోయ్, ఎర్లీ మార్నింగ్ కదా, ఇక్కడ కొంచెం జనాలు కొంచెం తక్కువ ఉంది. ఇంతకుముందు అయితే చాలా మంది జనాలు ఉన్నారు. ఈ రోడ్ చూసుకోవచ్చు ఎంత డేంజర్గా ఉందో. ఒక్కొక్కరు చాలా నల్ల మనుషులు, చాలా డేంజర్గా ఉన్నారు ఒక్కొక్కడు. బుకింగ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చినాము. నా వెనకాల చూసుకోవచ్చు ఇక్కడే వచ్చి కొంచెం అఫీషియల్స్ ఉంటాయి, కొంచెం సేఫ్ ఉంటాయి. ఇక్కడే మనం బుక్ చేసుకోవాలా. మన బ్రో, యూ హెల్ప్ టు బుకింగ్ ద టికెట్స్. దిస్ గై హెల్ప్ టు బుక్ ద టికెట్స్ ఫర్ అస్. వాట్స్ యువర్ నేమ్? ఆంటోనీ. హౌ ఓల్డ్ ఆర్ యూ? 40. ఓ సీరియస్లీ? యూ లుక్ లైక్ 25. సీరియస్ యూ లుక్ లైక్ 25. మన ఆంటోనీ 40 సంవత్సరాలు అంట. సో ఇక్కడే వచ్చి మేమైతే బుక్ చేసుకున్నాము. మేము లోకల్ వాళ్ళని అడిగేసి వచ్చినాం. వాడు ఏం చెప్పినాడంటే అక్కడ 300 అన్నాడు. వీడియో ఫస్ట్ రాగానే 500 రూపాయలు అన్నాడు. మళ్ళీ మాకు తెలుసురా నాయన అంటే 400 అన్నాడు. ఇంక 400కి మించి తగ్గట్లేదు. సో మీకైతే ఒకసారి టికెట్ చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఇదే టికెట్ అయితే మనకి నేను మనీ బ్రోకి ఇద్దరికి తీసుకున్నాం. ఇద్దరం కలిపి 800 అయితే పడింది. 400 800 అయితే పడింది. ఈ రెండు టికెట్లు వాడు 1000 రూపాయలు ఇచ్చి చేంజ్ తీసుకొని వస్తా అని చెప్పి వెళ్ళినాడు. వస్తాడో అట్లించి అంటే దుబ్బేస్తాడో ఒకటి తెలియట్లేదు. సో మీరు కూడా ఎక్కడన్నా వచ్చి ఇక్కడ నైవాషాకి వెళ్ళాలా లేకపోతే ఇంక ఇక్కడి నుంచి వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ మరుతూ అఫీషియల్ బుకింగ్ సెంటర్స్ ఉంటాయి. ఈ బుకింగ్ సెంటర్స్కి వచ్చి మాత్రమే బుకింగ్ తీసుకోండి. రోడ్డు మీద అడుగుతూ ఉంటారు అక్కడికి ఇక్కడికి అని అక్కడికి ఎక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అక్కడ అవైతే తీసుకోకండి. ఇట మరుతూ బుకింగ్ సెంటర్స్ ఉంటాయి, వాటిలోనే వెళ్ళాలి. సరేనా?
మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి అడిగినా చెప్తాను సరేనా, ఎట్లా వెళ్ళాలా ఇక్కడ నుంచి, ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి. నాకు వస్తా ఉంటే అరుస్తున్నారు, రే కెమెరాలు దిగు, కెమెరాలు దిగు, వీడియోలు దిగు అని చెప్పి అరుస్తా ఉన్నారు. ఎప్పుడైతే టికెట్ తీసుకున్నామో ఇప్పటి నుంచి ఇంకా సరదా, ఇంకా మామూలు అయిపోయింది. ఇంక మీరు ఏమైనా తీసుకుంటారా, మాకు డబ్బులు వచ్చింది చాలు, ఇంక మీరు తీసుకోండి అంటున్నారు వీళ్ళు. ఇక్కడ మొత్తం డబ్బులే నడుస్తూ ఉంది. కెన్యాలో ఏమైనా ఒకటి నడుస్తూ ఉందంటే డబ్బులే. డబ్బులుంటే నీది కాదంటూ ఏమీ లేదు ఇక్కడ. మనీ మ్యాటర్స్. మన 200 అయితే మనకి తెచ్చిచ్చేసినట్టు. మీరు పైన బోర్డు చూడొచ్చు. బోర్డు ఎక్కడికి ఉంది, నకూరు ఉంది. నకూరుకి నైవాషకి కొంచెం ఆల్మోస్ట్ లైక్ 100-150 kilometers గ్యాప్ ఉంటుంది. అది వెళ్ళే దారిలో, నకూరు వెళ్ళే దారిలోనే నైవాష ఉంటుంది. ఇప్పుడు మన నైవాష ఇట్లా మారితే వ్యాన్లోనే వెళ్ళబోతాము. వ్యాన్లో వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా చిల్ అవుతా వెళ్దాం. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికల్లా ఎట్టకల్లా చూసినా మమ్మల్నే చూస్తున్నారు. అవును బ్రో, సేఫ్టీ లాగా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, బ్రో నాకు సేఫ్టీ లాగా ఉన్నాడు, సేఫ్టీ గార్డ్ లాగా ఉన్నాడు. ఆ బ్రో రికార్డ్ చేస్తున్నప్పుడు నేను సేఫ్టీ గార్డ్ లాగా ఉన్నా బ్రోకి. సో ఇట్లా మేమిద్దరం మార్చి మార్చి రికార్డ్, కొంచెం అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మాకు మార్చి మార్చి రికార్డింగ్ చేసుకున్నాం. లేకపోతే ఇట్లాంటి ప్లేసులు అంత ఈజీ ఏం కాదు రికార్డ్ చేయడం. హోప్ మీకు అర్థమైంది అని చెప్పుకుంటున్నా. వెళ్ళి జర్నీని అయితే ఎంజాయ్ చేద్దాం పదండి. ప్రజెంట్ ఇప్పుడే నైవాషాకి అయితే చేరుకున్నాము. మా టాటో దిగేసి వస్తామంటే దరిద్రులు అందరినీ మమ్మల్ని అటాక్ చేసినారు. వచ్చి నాదెక్కు పోతాడు. మళ్ళీ అటంతా ఊరికి అట్లా చుట్టేసి ఇక్కడ డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి అనుకున్నాము. ఎక్కడ డబ్బులు అయితే ఎక్స్చేంజ్ చేసుకోలేదు. ఇక్కడ మనకి ఫోన్పే గూగుల్ పే లాగా, ఇక్కడ వీళ్ళకి ఎంపైసా లాగా. సో ప్రజెంట్ మా దగ్గర చేతిలో ఏమాత్రం డబ్బులు లేదు. మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎంపైసాలో కొంచెం డబ్బులు వేసుకుని ఇక్కడ తినేదానికి అయితే వచ్చినాము. ప్రజెంట్ ఇక్కడికి వచ్చి నేనైతే ఫిష్ చికెను ఈ కొంచెం రైస్ రోటీ ఆర్డర్ చేసిన. ఇది మనకి కరెక్ట్గా 350-400 shillings అయితే పడింది. ఇది మన కరెన్సీలో 250 rupees మొత్తం. ఒక మనిషి తినేకి ఇదైతే సరిపోతుంది. తింటే నాకు ఇంకా రోజంతా ఇంకేం తినాల్సిన అవసరం ఇదే సరిపోతుంది. చూసుకుంటే కొంచెం రైస్ ఇచ్చినారు అండ్ ఇంకా చపాతి. ఇటు వస్తే షిండో బయటకు వచ్చి వరాలు ఇస్తాయి దాంట్లో. అండ్ ఇంకా ఫిష్ అయితే ఇచ్చినారు. చూసేకి అపోలో ఫిష్ లాగా ఉంది. అండ్ ఇంకా పెద్ద చికెన్ ముక్క అయితే ఇచ్చినారు. చూడండి, ఒక కోడిని సగం చేసి ఇచ్చేసినారు. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చినారు. తినేసి టేస్ట్ ఎక్కువ ఉందో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే రైస్ తిన్నాం. కొంచెం స్వీట్ ఉంది రైస్ అయితే. అపార్ట్ ఫ్రమ్ ద మీతో అంతా ఓకే. వెజిటేబుల్స్ అన్నీ అయినారు, చాలా బాగుంది రైస్ అయితే. ఇప్పుడు ఫిష్ ఉంది కదా, ఇది చూడడానికి యాస్టీస్ అపోలో ఫిష్ లాగా ఉంది. దీన్ని అయితే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుందో. కొంచెం సాఫ్ట్గా ఫిష్ కూడా చాలా బాగుంది. ఏమంటామంటే ఫిష్ చాలా బాగుంది. ఇంకా పెద్ద ముక్కనైతే తిందాం. నాట్ బ్యాడ్, చాలా బాగుంది. ఇంక చపాతి ఒకటి మిగిలింది, అది టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. అల్లా అవుతుంది మా బయటకు వచ్చి నాకు వరం ఇవ్వు. ఇదైతే ఎక్సలెంట్. వీటన్నిటితో పోల్చుకుంటే నాకు చపాతి బాగుంది. ఎందుకంటే ఇంట్లో కొంచెం టచ్ అయింది. చపాతి అయితే బ్రహ్మాండంగా ఉంది. ప్రస్తుతానికి మొత్తం తినేసి మేమైతే ఇక్కడ లేక్ అయితే ఉన్నాం. ఇక్కడ మంచి ప్లేస్లు ఉన్నాయి చూపించడానికి. తినేసి ప్రశాంతంగా వెళ్ళి ఒక ఫోటో కొడికి సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నైవాషలో దిగేసి తినేసి అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంకొక చిన్న బండి అయితే తీసుకొని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినాము. ఆ మటాటో అంటారు ఆ బండిని. ఆ బండి తీసుకొని అయ్యో ఎందుకు చెప్తారు, ఆ ఒక్క బండిలో ఎంతమంది వేసి కుక్ అయినారు తెలిసినా? ఆ ఒక చిన్న బండిలో 10-20 వేసి కుక్ అయినారా నైనా. ఇక్కడ తీసుకొచ్చిన దానికి మాకు 60 shillings అయితే ఛార్జ్ చేసినాడు. 60 shillings అంటే మన దాంతో 35 rupees మిడిల్లో వస్తుంది. జస్ట్ 3.5 kilometers. మేమిద్దరు వస్తున్నాం కాబట్టి ఇద్దరు వేసి కుక్ అయినాడు. పక్కన మనీ బ్రో పక్కన ఒక గుండె పడింది. ఆ ఆంటీ గుండెకడ కాదు ఆంటీ కానీ, వాడు పక్కనడైతే బ్రో అడుగుతున్నాడు, పెళ్లి చేసుకుంటావు ఈ పిల్లని, పెళ్లి చేసుకుంటావు ఈ పిల్లని అని చెప్పి అడుగుతున్నాడు. నాకు చిన్న నువ్వు కాదు, ఈ ఇందాక రెస్టారెంట్లో తిన్నాం కదా, రెస్టారెంట్లో తిన్న పెళ్ళి ఏమరా అంటే నేను ఊరికే సరదాగా మనీ బ్రో మీరంటే ఇష్టం ఎనకేం చెప్పి చెప్పినాను. చెప్పంగా నా పిల్లవి గంటబడి నెంబర్లు ఇచ్చేస్తా ఉంది. కెన్యాలో అమ్మాయిలు తగ్గొట్టడం చాలా ఈజీ. ఎవరైనా అమ్మాయి మీకు నచ్చింది అనుకోండి, వెళ్ళండి, మీరు నాకు నచ్చినారని చెప్పండి. ఆ పిల్లే వచ్చి మరి మీకు నెంబర్లు ఇచ్చి అంతే. అది మ్యాటర్. కెన్యాలో చాలా ఈజీ అమ్మాయిలు తగ్గొట్టడం, కానీ అందుకే అంత డేంజర్ కదా ఈ ప్లేసు. గుంటదే వచ్చింది, ఓసీలో వచ్చిందని చెప్పి పోయినారు అనుకోండి, మొత్తం చెడ్డీలో ఓడగొట్టి పంపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం నైవాషాకి ఎందుకు వచ్చినామో మీకు చెప్పలే కదా. నైవాషాలో బీచ్ ఉంది కెన్యాలో.
సో ఈ బీచ్ చూద్దామని చెప్పేసి మనం ఇంత దూరం వచ్చింది నైవాషాకి. నైరోబి నుంచి నైవాషాకి ఆల్మోస్ట్ 90 to 100 kilometers వస్తుంది ఈ బీచ్కి. సో ఇంత దూరం మేము అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత డే రిస్క్ చేసి మొత్తం ఇక్కడ వచ్చింది మీకు ఈ బీచ్ చూపించడానికి. ఎందుకంటే ఎవరు రారు, అందరూ వస్తారు నైరోబి చుట్టుకునే వస్తారు, మొంబాస దగ్గర పోరు, నైరోబి చూస్తారు అంతే వెళ్ళిపోతారు, ఆ 2-3 slums చూస్తారు బయలుదేరి వస్తారు. కానీ మీ వంటర్ ప్రయాణం అట్లా కాదు కదా, ఒక దేశానికి వస్తే ఆ దేశం మొత్తం పిండి పిప్పి చేసేవాళ్ళు మనం, పిండి పిప్పి చేసి మిగతా ఏమన్నా ఉంటే మళ్ళీ విషయాలు మళ్ళా. సో ప్రజెంట్ చూసుకోండి బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. చూసినారా ఇక్కడ కెనియన్స్లో ఉండే వాళ్ళందరికీ ఇదే ఒక మంచి స్పాట్ అన్నమాట. అందరి ఫ్యామిలీస్ అందరూ వచ్చి చిల్ చేసేయడానికి ఇది ఒక మంచి స్పాట్. ఫ్యామిలీస్ అనే కాదు, స్కూల్ పిల్లలు అందరూ వచ్చి చిల్ చేస్తారు ఈ ఏరియాలో. అందరికీ ఇష్టం ఈ ఏరియా, ఇక్కడ నైవాషాలు ఉండే వాళ్ళందరికీ, కెన్యాలు ఉండే వాళ్ళు కూడా నైవాషాకి వస్తారు. కార్ వేసుకునేసి వచ్చేస్తారు, చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, కార్లు వేసుకుని మొత్తం వచ్చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడే గుర్రం సవారీ, బోట్ రైడ్స్, ఇంకా ఎన్ని కుదిరితే మొత్తం అనేది ఈ ప్లేస్లో దొరుకుతుంది మీకు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. బాగుంది. ప్రస్తుతానికి ఇందాక పోయేటప్పుడు వచ్చి అడిగినారు ఏమన్నా మీకు బోట్ రైడ్లు ఏమన్నా కావాలా అని చెప్పేసి, మాకేం వద్దయ్యా అని చెప్పిన మళ్ళీ బోడా బోడాగాడు వచ్చేసి వాడు అడిగినాడు ఏమన్నా కావాలా, 50 rupees నేను తీసుకెళ్తానని చెప్పేసి. జస్ట్ 0.5 kilometers ఉంది నడిచి వచ్చానికి, లేదా 1 kilometer ఉంటుంది అంతే, మేము నడుచుకుంటా వచ్చేసినాం మాకేం అవసరం లేదు అని చెప్పి నడుచుకుంటూ వచ్చినాం. బాగుంది. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదే నైవాషా లేకు, కానీ వీళ్ళు బీచ్ అని రాసినారు, ఇది బీచ్ ఏమాత్రం కాదు నైవాషా లేకు. మనం అక్కడ నైరోబి నుంచి ఇంత దూరం వచ్చింది ఇక్కడ చూడ్డానికే. హిప్పోపొటమ్స్ ఉంటాయి, దాన్ని చూడడానికి ప్రతి ఒక్కరు వస్తారు. ఈ ప్రజెంట్ ఇదైతే ఫ్రెష్ లేక్, కానీ మురికి మురిగ్గానే ఉంది, కానీ వీళ్ళ దృష్టిలో ఇదే ఫ్రెష్ లేక్, చాలా మురిగ్గా ఉంది నీళ్ళు. వచ్చి ఒకడైతే అడుగుతున్నాడు తీసుకెళ్తాను, ఒక్కొక్క మనిషికి 1500 shillings ఇస్తాను, ఒక్కొక్క మనిషికి 1500 shillings ఇస్తాను అంటున్నాడు. కానీ నేనైతే పోదలుచుకోలేదు, మొత్తం నీళ్ళు మొత్తం మురిగ్గా ఉంది, అది కాకుండా 1500 నేను వేసే తలుచుకోలేదు. ఇక్కడి నుంచి మనం మంచిగా డ్రోన్ షాట్స్ అయితే తీయడానికి ట్రై చేద్దాము. ప్రస్తుతానికి ఈ లేక్నైతే ఒకసారి చూడండి ఎట్లుందో ఏం కథ అని చెప్పేసి. బాగుంది కదా, ఇక్కడి నుంచి మొత్తం చెట్లన్నీ ఉన్నాయి, చెట్లు మొత్తం ఎండిపోయాయి ఆకులు, ఒక ఆకు లేదు చెట్లకి, మొత్తం ఎండిపోయింది. హిప్పోపొటమ్స్ అయితే కొంచెం లోపలికి వెళ్ళినాకైతే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వీళ్ళు సేఫ్టీ తీసుకొని వెళ్తున్నారు, వీళ్ళైతే మేము నేను తీసుకెళ్తాను జాగ్రత్తగా తీసుకెళ్తాను సేఫ్గా నేను తీసుకొస్తానని చెప్పి అంటున్నారు. కానీ ఎందుకో నాకు అంత డబ్బులు పెట్టి ఇందులో పోబుద్ది కదా, ఎందుకంటే ఒక్కొక్క మనిషి మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి 3000 rupees అయిపోదు. 3000 rupees అయిపోయింది అనుకోండి ఓ $30 దాకా అయిపోతుంది. మనం ముందే చేసే చాలా బడ్జెట్ ట్రిప్, మన 6 nelu పెద్ద పెద్దది ఉంది కదా, మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను ఎంత బాగుంటుందో. కుదిరితే ఎగరేస్తాము, ఇక్కడ ఒప్పుకున్నారనుకో, అందరూ ఒప్పుకున్నారనుకోండి ఎగరేద్దాము, లేదంటే వద్దు. ఇక్కడ చూడండి తెల్ల అమ్మాయి నల్ల అబ్బాయి, ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ అయితే నాకు చాలా వింతగా ఉంది చూడంగానే, కానీ బాగున్నారు. ఆ తెల్ల అమ్మాయి నల్లోడికి ఎట్లా పడిందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు, మీరు చూసుకోవచ్చు. ఏంట్రా ఇట్లా ఉన్నారు, చాలా పెద్ద బ్యాటింగ్ ఆడేటట్టు ఉన్నారు ఇక్కడ తెల్ల, ఇక్కడ తెల్లగుంట్లో చాలా తక్కువ ఉంటాయి, తక్కువ ఉన్నదాని కూడా మనోడు ఎట్లా పటాయించి దాన్ని ఎట్లా పడేనాడు, దాని బ్యాగులన్నీ మోస్తా ఉన్నాడు. చూడండి ఎంతసేపు అందం వెనకపోతే ఎప్పుడు మీరు బ్యాగులు మోయాల్సిందే. దీనివల్ల మీకు తెలిసింది ఏంటంటే అందం వెనక్కి పోకండి, మనసు వెనక్కి వెళ్ళండి. కొరమా అయితే పైకి ఎగిరి మొత్తం వ్యూస్ అయితే దుమ్ము లేపేసింది, మొత్తం చూసినారు కదా కొరమా వ్యూస్ అంతా చాలా బాగుందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ ఏమరా అంటే మేమందరూ ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడ నైరోబి లాగా అసలు లేదు, ఇక్కడ పీపుల్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వచ్చి నువ్వు తీగుడుదు అంటే చెప్పి గోల్ వేసుకో లాక్కోబోయేది అయితే ప్రస్తుతం వరకు లేదు. మేము ఇప్పుడు ఉన్నంత వరకులో చాలా అంటే చాలా బాగుంది.
ప్లేస్ అయితే చాలా బాగుంది. కొన్ని పీపుల్స్ ఉన్నారు, ఇందాక తెల్లోళ్ళు నల్లోళ్ళు కాంబినేషన్ చూసినారు కదా, ఘోరమంగా నవ్వు వచ్చింది నాకు. వాడు ఎట్లా తెగ్గొడేసాడు తెల్లపాపని తెల్లగుంటనే. సో వాళ్ళిద్దరు కలిసి తిరుక్కుంటా ఉన్నారు ఎంతసేపు. డ్రోన్ ఎగరేసినాడు, పిల్లోళ్ళు అందరూ వచ్చి చుట్టేసిన, ఇక్కడ ఎంతమంది జనాలు చుట్టేసినారు తెలిసిన. కుర్రమాని మామూలుగా ఎగరేలేదు, ఆ సందులో ఈ సందులో ఏ సందులో. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి డ్రోన్ని అన్ని సైడ్లు ఎగరేసానికి ట్రై చేసిన. ఇంకా ఫ్యూచర్లో పోయే కొద్దికి ఇంకా మీకు చాలా మంచి అవుట్పుట్స్ అయితే ఇస్తాను. ఇప్పటికి ఇది కూడా బాగుందని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా పైకి ఎగరేసినాను, మళ్ళీ లాగౌట్ అయిపోయింది, మళ్ళీ లాగిన్ చేసినాను, పెద్ద పంచాయతీ అయిపోయింది, జనాలు చుట్టూ అంతలోపలే జనాలు చుట్టేసినారు. మళ్ళీ అవతల నుంచి మేము యువతల పక్కకు వచ్చేసి మళ్ళీ డ్రోన్ ఎగరేసి ఇటు సైడ్ అంతా పంపించి తీసినాను. షార్ట్స్ అయితే అద్దరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చినాయి షార్ట్స్, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏమరా అంటే అనిమల్స్ కొన్ని ఉన్నాయి కదా, ఒక డ్రోన్ ఎగరేసినప్పుడు వచ్చి ఇట్లా పొడిచేస్తాయి, అదొక్కటి భయం ఉండింది నాకు. ఎందుకంటే ఒక అది జస్ట్ పొడిచింది నాకు అర్ధాంతరం అట్లే పడిపోతుంది, మళ్ళీ పడిపోతే ఇంకా లక్షన్నర బెట్టి కొన్నింది మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. మనకేమో ఎవడో క్రౌడ్ ఫండ్లలో వాడు వీడిచ్చిన డబ్బులు కాదు, మన స్వతహాగా మన డబ్బులు మనం తెచ్చుకునింది. కొంతమంది ఉన్నారు కదా క్రౌడ్ ఫండ్లో తీసుకొని తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మన అట్లా ఏం కాదు, మన స్వతహాగా మనం సొంతంగా రూపాయి మిగలబెట్టుకొని కొనుక్కున్న డ్రోన్ అయితే అది. మీ అందరికీ షార్ట్స్ అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. అక్కడి నుంచి మేము ఈ ప్లేస్కి వచ్చి మెయిన్గా మీ ఇంత దూరం ట్రావెల్ చేసి జర్నీ ఎంతసేపు పడింది అసలు మాకు, జర్నీ 5 అవర్స్ పట్టింది. మళ్ళీ నైట్ వెళ్ళాలి, మళ్ళీ ఇంకొక 5 అవర్స్, ఇంత 5 అవర్స్ టైం స్పెండ్ చేసి నేను వచ్చింది ఈ లేక్ చూపించడానికి మీకు. ఈ లేక్ అయితే చాలా బాగుంటుంది, ఇన్స్టాగ్రామ్లో అన్ని చోట్ల మీకు ఉంటుంది, పడవ మీద వెళ్ళి ఫారినర్స్ కూర్చొని ఫోటోలు దిగిపెట్టేది. లేక్స్ అయితే ఫుల్ ఇన్స్టాగ్రామబుల్, అండ్ ఇక్కడ నాకు ఫారినర్స్ ఆ ఒక్క పాప కనిపించింది అంతేగాని పెద్దగా ఎవరు కనిపించలేదు. మేమే ఇక్కడ ఫారినర్స్ ఉండేవాళ్ళు, ఇంకంతా లోకల్ పీపుల్స్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు ఫుల్ చిల్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇక్కడ వచ్చి వాళ్ళే వచ్చి హెల్ప్ చేస్తున్నారు, మనకి ఏమన్నా కావాలన్నా వాళ్ళే వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ ఎక్కువ గోలైపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మేమే ఒక పంపించేస్తున్నాం, ఓకే అని చెప్పి పంపించేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ నైట్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ నైరోబీకి వెళ్ళాలా, చాలా దూరం ఉంది జర్నీ. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ లేక్ గురించి మీకు చెప్పాలి అంటే ఇక్కడ చాలా రకాల అనిమల్స్ అయితే నాకైతే కనిపించింది రేకులు. అక్కడ చూసుకోండి మీకు 2-3 రకాల పక్షులు అయితే ఉన్నాయి. డ్రోన్ షాట్లో కొన్ని 2-3 రకాలు కదా, మోస్ట్లీ 5-6 వెరైటీస్ ఉన్నాయి పక్షులు అయితే. మోస్ట్లీ మీకు డ్రోన్ షాట్లో కూడా కనిపించినాయని చెప్పి అనుకుంటున్నాను. ఈ పక్షులు బాగున్నాయి, పక్షులు ఇందాక చిన్నపిల్లడు ఒకటి ఉంచే వాడి నెత్తిని రెట్టేసి వెళ్ళిపోయింది, అదైతే. సో హోప్ బాగుంది, ఇప్పటివరకు చిన్న బాగుంది, చిన్నపిల్లలు వచ్చినారు వాళ్ళు కొంచెం మాట్లాడుకున్నాము. ఇప్పటికే టైం అయితే ఇక్కడ 3:34 అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ మేము ఇక్కడ నుంచి తొందరగా ప్యాకప్ చేసుకుని తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే నైట్ అయిపోయింది అనుకో, ఈ ఎదవలు ఎట్లాంటి వాళ్ళు మనకి తెలీదు, ఇది ముందే చాలా రిస్కీతో కూడుకునే వ్యవహారం. మళ్ళీ రాత్రుల్లో మేమిద్దరమే ఉన్నాము, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి మా దగ్గర, అన్నీ తీసుకొని నైట్లో ట్రావెల్ చేయాలంటే కత్తి మీద నడిచినట్టే మాకు. సో అందుకని చెప్పి హోప్ తొందరగా వీడియో అయిపోగొట్టి ఫాస్ట్గా మళ్ళీ నైరోబీకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా బ్యూటిఫుల్ జర్నీ ఒకటి ఉంది నైరోబీ నుంచి. సో అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కెన్యా.